ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీని కొట్టాలని కలగంటున్న పార్టీలు చాలానే ఉన్నాయి అందులో ఫస్ట్ది చూసుకుంటే తెలుగుదేశం పార్టీ తర్వాత భారతీయ జనతా పార్టీ ఉంది అదే లీస్ట్లో జనసేన వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు ఎవరికి వాళ్ళు అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విషయంలో ఇప్పుడు బుజ్జగించాల్సిన పరిస్థితి పెరిగిపోయింది ఎందుకంటే ఉన్న నాయకులే చే జారిపోతున్న పరిస్థితి వాళ్ళని కాపాడుకోవడానికి టైం సరిపోవట్లేదు వీళ్ళ దగ్గర పక్క ప్రణాళిక లేదు ఒక ప్లాన్ లేదు ఒక స్కెచ్ లేదు అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న అంశం దాని మీద కూడా పెద్దగా ఖండించట్లేని పరిస్థితి పార్టీ నేతలు కూడా ఎందుకంటే వాళ్ళల్లో వాళ్ళ మధ్య ఒక సమన్వయం మిస్ అయింది మంచి కోఆర్డినేషన్ లేదు అనేది కూడా చాలామంది చెబుతున్నమాట ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఉత్తరాంధ్రలో సీనియర్ నేత అలాగే మాజీ మంత్రి ప్రస్తుతం విశాఖ నాథ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు పార్టీ మారబోతున్నారు అది కూడా డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది ఆగస్టు పదహారవ తేదీని ఇటువంటి నేపథ్యంలో ఒకవేళ గంటా గారు నిజంగా పార్టీ వీడి వెళ్ళిపోతే తెలుగుదేశం పార్టీకి వచ్చిన నష్టం ఏంటి అనే దాని మీద రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు చర్చలు మొదలు పెట్టేశారు ఆల్రెడీ ఆ చర్చల తర్వాత వచ్చిన సారాంశం ఏంటి అంటే ఒక రకంగా తెలుగుదేశం పార్టీ చాలా వరకు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రధానంగా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆయన గనక పార్టీ మారితే వాళ్ళు కూడా టీడీపీకి గుడ్ బై చెప్పే అవకాశం ఉంటుంది దీంతో కాపు సామాజిక వర్గం పరంగా చూసుకుంటే అక్కడ మాత్రం ఆ కమ్యూనిటీలో ఆ సామాజిక వర్గంలో టీడీపీ చాప్టర్ కంప్లీట్గా క్లోజ్ అయినట్టే ఎందుకంటే మిగిలిన వాళ్ళని కాపాడుకునే పరిస్థితి ఇప్పుడు ఎలాగా లేదు అలాగే ఇప్పుడు కొంతమంది సీనియర్లు బుజ్జగించినా సరే వినే పరిస్థితిలో గంటా శ్రీనివాసరావు గారు లేరు అని కూడా ఒక సమాచారం అందుతుంది దానికి సంబంధించిన చర్చలు కూడా నడుస్తున్నాయి సో ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎప్పటికే అయోమయ గందరగోళంలో ఉన్న పరిస్థితుల్లో గంటా గారు షిఫ్టింగ్ అనేది అంటే ఆయన వలస వెళ్ళిపోవడం ఈ పార్టీ గుడ్ బై చెప్పి ఆ పార్టీలో చేరిపోవడం అంటే మిగిలిన నాయకులు అంటే మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పార్టీ మారాలని ఆలోచించే ఎమ్మెల్యేలకు వాళ్ళకు కూడా ఒక దారి చూపించినట్టు ఇప్పటికే వాళ్ళం నేను వంశీ వెళ్ళిన తర్వాత మద్దాలగిరి వెళ్ళడం తర్వాత కర్ణం బలరామ్ గారు తర్వాత ఇప్పుడు గంటా శ్రీనివాస్ గారు పేరు రావడం తర్వాత ఇంకా ప్రకాశం జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు గొట్టుపటరావు లాంటి వాళ్ళు కూడా వచ్చే ఆలోచనలో ఉన్నారు అనే ప్రచారం కూడా ఇటువంటి నేపథ్యంలో వన్ బై వన్ వన్ బై వన్ ఒక కాపు సామాజిక వర్గాన్ని నేతలు వెళ్ళిపోయి తర్వాత కమ సామాజిక వర్గానికి చెందిన నేతలు వెళ్ళిపోయి ఇలా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతే ఎందుకంటే క్యాస్ట్ ఎక్వేషన్ పాలిటిక్స్ క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఎక్కువగా లో జరుగుతాయంటారు అదే కనుక జరిగితే ఇంకా పార్టీ పరిస్థితి ఏంటి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి ఒక రకంగా ఒకవేళ ఏదో రకంగా గంటా శ్రీనివాసరావు గారిని ఆపాలి అంటే ఆపే అంత దమ్మున్న నాయకులు అంత ఆయనకు అంత భరోసా ఇచ్చి ఆయన్ని వెళ్లకుండా కూర్చోబెట్టి నాయకులు ఎవరైనా ఉన్నారా అంటే దానికి కూడా సమాధానం లభించట్లేదు కానీ ఒక పక్క ప్రచారం అయితే జరిగిపోతుంది ఆగస్టు పదహారుని చేరిపోతారు చేరిపోతారు ఒకవేళ చేరకుండా ఉంటే వెళ్ళండికుంటూ ఒకవేళ ఆయనే కంటిన్యూ అవుతాయి ఒకవేళ వెళ్తే కనుక టీడీపీ అట్టర్ ఫ్లాప్ అయినట్టేనా అదే కనుక జరిగితే ఇంకా ఆ ఒక్క విషయంలో టీడీపీ క్లోజ్ అయినట్టేనా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతల విషయంలో అక్కడ కాపుల విషయంలో టీడీపీ ఇంకా క్లోజ్ అయినట్టేనా అనేది ఇప్పుడు ప్రచారం జరుగుతుంది మరి చూద్దాం ఏం జరుగుతుంది ఆగస్టు పదహారు వరకు వేసి చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి